हाय गाइस, ना पेरे शिवा मैं चूस ना शिवा टेक इन्फो चैनल वेलकम गाइस। लास्ट वीडियो में डिस्कस चेसम रियलमी सी 55 अनबॉक्सिंग वीडियो में चूसारो, बट ये वीडियो लो मनो स्पेशल का डिस्कस करने देंगे इनके दिन स्पेसिफिकेशंस। ओके, स्पेसिफिकेशंस डिस्कस सो लेट चेक करना मनो वीडियो लगे थे बिल्कुल। एंड फर्स्ट ऑफ ऑल ये पर्टिकुलर वीडियो चेडन के दर कारण ఏంటంటే మా చాలా మంది వాల్స్ కొనేస్తారు, వాళ్ళు డైరెక్ట్గా మొబైల్ షాప్కి ఏదో వెళ్తారు, వాళ్ళు ఏంటంటే కస్టమర్స్కి వాళ్ళ సేల్స్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి రికమెండ్ చేస్తూ ఉంటారు. సో మీరు కొనుక్కొని కొనుక్కుందాం అనుకున్నది కొనుక్కోలోకి వెళ్ళిపోతారు, కొంతమందికి డీటెయిల్గా దాని గురించి వివరాలు అయితే వాళ్ళకి తెలియదు. సో ఈ వీడియోలో పర్టికులర్గా మేము డిస్కస్ చేసేది అంటే ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, మీకు ర్యామ్ ఎంతలో ఉండాలి, ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎంత ఉండాలి, దేనికి యూజ్ చేసుకుంటారు, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ C55 అనేది 3 వేరియంట్స్లో వాళ్ళు లాంచ్ చేశారు. సో బేసిక్గా 4GB ర్యామ్తో అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది బేస్ వేరియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4GB ర్యామ్తో వచ్చేసి మీకు అరౌండ్ 11,000 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఫ్లిప్కార్ట్లో మీకు దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియంట్ వచ్చేసి 12,000లో 6GB ర్యామ్తో అయితే ఉంది, అండ్ 14,000కి అయితే మీకు 8GB అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో వచ్చేసి మీకు 3 కలర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి నిన్న మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, సో అది గోల్డ్ ఫినిష్తో వస్తుంది, అదొక వేరియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ బ్లాక్ అని చెప్పేసి బ్లాక్ కలర్ వేరియంట్ ఒకటి వస్తుంది, బ్లాక్ ఇష్టపడే వాళ్ళు దానికి చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఒక వేరియంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు, అది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అని వాళ్ళు పేరైతే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దాని మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి, దానికి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే హీలియో G88 ఒక ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి మెయిన్ మీరు గేమింగ్కి కానీ లేకపోతే డైలీ యూజ్ కానీ దేనికైనా సరే చాలా బ్రహ్మాండంగా అది పనిచేస్తుంది. అండ్ పబ్జీ ఆడే వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పచ్చు, పబ్జీ కానీ ఫ్రీఫైర్ కానీ గేమ్స్ కానీ బాగా సూట్ అవుతుంది. అండ్ వితౌట్ ల్యాగ్ మీరు అయితే ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా గైస్, కెమెరా వచ్చేసి వాళ్ళు 64MP బ్యాక్ కెమెరా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యువల్ కెమెరా వస్తుంది, 64+2MP కెమెరా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP కెమెరా. అండ్ బ్యాక్ కెమెరాతో మీరు చాలా అంటే ఫుల్ హెచ్డి మ్యాక్సిమం మీరు ఫుల్ హెచ్డి వరకు కూడా వాళ్ళు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ నెక్స్ట్ దీని గురించి అంటే వాటి కెమెరా ఇష్యూస్ కానీ లేకపోతే వీడియో చేసినప్పుడు మీకు వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ కాల్ క్వాలిటీ కానీ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్రస్తుతానికి మనం దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేసింది వచ్చేసి 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి LCD డిస్ప్లే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో 6.7 ఇంచ్ అనేది చాలా లార్జ్ డిస్ప్లే వస్తుంది మీకు, చాలా లెంతీ ఉంటుంది. అండ్ మీరు మన యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే మూవీస్ కానీ చూసినప్పుడు చాలా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు 5000mAh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5000mAh అనేది మీకు డైలీ యూజ్ అంటే జస్ట్ ఓన్లీ కాలింగ్ పర్పస్ వాటికి అయితే కనుక మీకు ఎలా కాదన్నా ఒక 2 డేస్ ఈజీగా వచ్చేస్తుంది గైస్. అదే మీరు గేమింగ్ కానీ అంటే ఒక 1 అవర్ సాంగ్స్ కానీ లేకపోతే ఇలా యూజ్ చేస్తే మీకు 1 డే అయితే ఖచ్చితంగా వచ్చేది, 2 డేస్ అయితే మీకు ఏంటంటే నార్మల్ ఓన్లీ కాలింగ్ యూజ్ చేస్తే మీకు 2 డేస్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో బ్రహ్మాండమైన ఏంటంటే ఫీచర్ వచ్చేసి మీకు వాళ్ళ యాక్సెసరీ ఏంటంటే చార్జర్ గైస్, చార్జర్ వచ్చేసి 33W ఊక్ చార్జర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఊక్ చార్జర్ అంటే బేసిక్ చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది అండ్ మీకు అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే జస్ట్ ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే చాలు మీకు అరౌండ్ 15-20% ఈజీగా అయితే ఛార్జ్ అవుతుంది, ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డిజైన్ చాలా స్లిమ్గా చాలా స్లీక్గా ఉంది, డిజైన్ అనేది చాలా స్లిమ్గా ఉంది. అండ్ మీరు పట్టుకుంటే కనుక దాన్ని ప్రీమియం చాలా ప్రీమియం లుక్ అయితే మీకు వస్తుంది చూడండి. మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఐఫోన్
ఫీల్ అయితే మీకు వస్తుంది. అండ్ వెయిట్ కూడా పెద్ద భారీగా ఎక్కువగా అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసి 5000 mAh కాబట్టి మరీ ఎక్కువ అయితే లేదు, నార్మల్గానే ఉంది, బాగుంది. అండ్ నెక్స్ట్ ఎడ్జెస్ వచ్చేసి చాలా కర్వీగా చాలా డిజైన్గా చాలా బాగున్నాయి. లుక్స్ వైజ్ అయితే మీరు చూసుకోకర్లేదు, ఖచ్చితంగా మీరు C55 అయితే వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్గా మీకు హెచ్డి డిస్ప్లే అయితే మీరు మ్యాక్సిమం 720 pixels వరకు మీరు ఈ వీడియోస్ అయితే చూడొచ్చు, బట్ ఫుల్ హెచ్డి ప్లస్ వచ్చేసి 1080 plus కూడా మీరు వ్యూ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి దీంట్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మినీ క్యాప్సూల్ డిజైన్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. అంటే క్యాప్సూల్ అంటే ఏం లేదు, మీరు ఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే కెమెరా కింద మీకు ఒక చిన్న క్యాప్సూల్ లాగా ఒక లోగోలా వస్తుంది. అది ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మేము క్లియర్గా డీటెయిల్గా అది చూపించి మీకు డిస్కస్ చేస్తాను దాని గురించి. అండ్ అది గైస్ ఇవాళ మన ఈ స్పెసిఫికేషన్ గురించి. సో నా రికమెండేషన్ అయితే ఏంటంటే అండ్ ఇది జ్యువెల్ సిమ్తో వస్తుంది. జనరల్గా అన్నీ కూడా జ్యువెల్ సిమ్తోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వచ్చే మొబైల్స్ అనేవి అవి. అండ్ ఇది 4G మొబైల్, 4G LTE సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రధానంగా చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 4GB అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది వచ్చి మీకు 11,000 rupees అయితే పడుతుంది. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్ ఉంది, అది కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తుంది, విదిన్ 2 days మీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ ఒక 10,000 to 11,000 లేదంటే 12,000 బిలో ఉంటే కనుక దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ 6GB అండ్ 64GB ఉంది ఏదైతే ఉందో అది వచ్చేసి 12,000 ఛార్జ్ చేస్తున్నారు. నా రికమెండేషన్ ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే బేస్ వేరియంట్ తీసుకోండి, ఎందుకంటే పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు. ఒక 1,000 rupees ఒక 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రాగా, బట్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసి పెద్ద ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక 2GB ర్యామ్ అయితే ఇంక్లూడ్ అవుతుంది అంతే కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. సో 1,000 rupees మీకు పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మీరు 12,000 rupees పెట్టి ఇఫ్ 6GB వేరియంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 8GB అండ్ 128GB. ఇదేంటంటే మీరు ఒకవేళ ఫోటోషూట్ కానీ లేకపోతే మీరు వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసుకుంటాము అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకవేళ అటువంటి యూసేజ్ కదా, లేదంటే ఫైల్స్ ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం, మూవీస్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు లాస్ట్ వేరియంట్ ఏదైతే 14,000 rupees ఏదైతే ఉందో 8GB అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, సో అది మీరు చూస్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ మీరు ఎంతవరకు SD కార్డ్ ఏదైతే ఉందో అంటే మెమరీ కార్డ్ జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు యూజ్ చేయట్లేదు, బట్ ఒక ఎక్స్ట్రా ఫీచర్గా ఏం చెప్తున్నానంటే మెమరీ కార్డు కూడా మీరు 1 TB 1 TB వరకు కూడా మీరు అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ దీని గురించి. అండ్ దీని కెమెరా పెర్ఫార్మెన్సు, నెక్స్ట్ వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అండ్ దీని గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మల్టీ టాస్కింగ్ చేస్తుందా లేదా, అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ ఎలా ఉంది, బొకే షాట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇంతవరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది. సో నెక్స్ట్ వీడియోలో మన మిగతా మరింత డీటెయిల్గా దాన్ని రివ్యూ అయితే మనం డిస్కస్ చేసుకుందాం గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్, మీ శివా.